వెల్కమ్ టు అనూస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ తీరని రుణం. రచన నూతలకంటి సురేఖ గారు. ఏమండి, రాత్రి మామయ్య గారు ఫోన్ చేశారు మీరెప్పుడొస్తారని. మీరేమో నా సెల్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నెంబర్ ఇవ్వచ్చు కదా. హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న మాధవ్ దగ్గరికి కాఫీ తీసుకుని వస్తూ అంది రజని. ఆమె దగ్గర నుండి కప్పు అందుకుని మళ్ళీ పేపర్లో తలదూర్చిన భర్తతో, ఏంటండి ఏం మాట్లాడరు, ఏమాలోచించారు వాళ్ళ విషయం గురించి? ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు, ఊరికే నాంచక ఏదో ఒకటి తేల్చండి అంది. ఇవాళ ఆదివారం, ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేర్ అయి ఉంది తను. పేపర్లో నుండి తలపైకెత్తి, ఇందులో తేల్చేదేముందో, అమ్మా నాన్న ఇక ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా ఉండలేం, ఇక్కడికి వచ్చేస్తామంటున్నారు. అంతే కదా, పెద్ద వయసు అయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి, వాళ్ళేదో అడగకూడనిది విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటి అన్నాడు. అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న పిల్లలు, ఏంటి తాతయ్య నానమ్మ ఇక్కడికే వచ్చేస్తున్నారా, భలే భలే, తాతయ్య కథలు చాలా బాగా చెప్తాడు, నానమ్మ అయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది, ఇక రోజు మేం తాతయ్య నానమ్మ దగ్గరే పడుకుంటాం, తొందరగా రమ్మనండి డాడీ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనీకి. చాలే నోరు ముయ్యండి, వాళ్ళ దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం అని భర్త వైపు తిరిగి, ఏంటండి రానిచ్చేది, ఇక్కడ మనం ఎలా ఉంటున్నాం, మీ అమ్మా నాన్న ఎలా ఉంటారు, ఆ పల్లెటూరు మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు, పోయినసారి మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజర్ గారి భార్య ఏమందో తెలుసా, ఈవిడ మీ అత్తగారా, నేను మీ వంట మనిషి అనుకున్నాను అంది. నాకు తల కొట్టేసినట్లయింది, కావాలంటే ఆ పల్లెటూరులోనే ఉండమనండి, కావలసినంతమంది పనివాళ్ళని పెడదాం, లేదు ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్ హోమ్లోనైనా చేర్పించండి, డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా, అంతేకాని ఇక్కడికి మాత్రం తీసుకొస్తానని అనకండి అంది. ఆమె మాటలు పూర్తయ్యి కాకముందే, ఇక ఆపుతావా నీ గోళ, ఏంటి మాట్లాడితే మా అమ్మా నాన్నలను పల్లెటూరి వాళ్ళు అంటావు, అలాగైతే నేను పల్లెటూరి వాడినేగా, నువ్వు మాత్రం పల్లెటూరు దానివి కాదా, కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వు మీ అన్న ఇక్కడ చదువు వెలగబెట్టారు, మీ అమ్మా నాన్న పల్లెటూరి వాళ్ళు కాదా, మన పెళ్ళప్పుడు వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారు, మీ అన్నయ్యకి ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్లటంతో కొంచెం సిటీ లైఫ్ వాళ్ళకి అలవాటైంది, నేనే ఇన్ని రోజులు అశ్రద్ధ చేశాను, మా వాళ్ళని కూడా అప్పుడే తెచ్చుంటే బాగానే ఉండేది, మా అమ్మేదో మొహమాటానికి ఇప్పుడే మీ దగ్గరకు ఎందుకు లేరా, రేపు చేసుకోగలిగే ఓపిక లేని రోజున ఎలాగో మీ దగ్గరికే రావాలిగా అన్నదని, అవును అత్తయ్య గారు మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడే రావచ్చు, తొందరేముంది, పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్లలో ఉండలేరు, మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కదా, మన సొంతిల్లైతే ఏ సమస్య ఉండదు అంటూ వాళ్ళని రానియకుండా అడ్డుపుల్ల వేశావు, ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు, ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా, అన్నిటికీ పనివాళ్ళున్నారు, నువ్వేదో వాళ్ళకి బండ చాకరీ చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు, పైగా ఓల్డేజ్ హోమ్లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా, నేను వాళ్ళ కన్న కొడుకును, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా, రేపు ముసలిదాని వయ్యాక నువ్వు ఉందిగానీలే ఓల్డేజ్ హోమ్లో అంటూ లేచి వెళ్ళి షర్టు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు కోపంగా. భర్త తన మాట కాదంటంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చటం కుదరదని తేలిపోయింది. పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్ చేయటంతో తన మాటను ఎలా నెగ్గించుకోవాలో తోచలేదు. అత్తగారు మామగారు మంచివాళ్లే, కానీ కలిసుంటే తప్పక తేడాలు వస్తాయని, తగవులవుతాయని భయం తనకి. తన క్లోజ్ ఫ్రెండ్ సుభద్ర అలా జరిగే గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది, దాంతో ఆ భయం ఇంకా బలపడింది. చివరికి పల్లెటూరి వాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్ళను రాకుండా చేద్దామన్నా కుదరలేదు. పైగా భర్తకి కూడా అమ్మా నాన్నలంటే ఒకంత ప్రేమ ఎక్కువే. కొడుకు ఇల్లు కట్టేటప్పుడు ఇతరత్ర అవసరాలప్పుడు అతను అడగకుండానే డబ్బులు బంగారం అంతా ఇచ్చేశారు. అప్పుడప్పుడు వచ్చి 4 రోజులుండి వెళ్ళేవాళ్ళు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.
తెల్లారి పొద్దున లేచి తయారవుతున్న భర్తను ఎక్కడికి అని అడుగుదామనిపించి కూడా అహం అడ్డొచ్చి ఆయనే చెప్తారులే అనుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. కాఫీ అందుకొని, రజనీ నేను వీరాపురం వెళ్తున్నాను, పొలం కౌలు ఇంటి గురించి మాట్లాడి అన్నీ సర్దుకుని అమ్మా నాన్నలను తీసుకొని సాయంత్రానికల్లా వస్తాను అంటూ ఆమె సమాధానం చెప్పే లోపునే కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమెకు అతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది. కాసేపటికి తన బాధని ఎవరితోనైనా పంచుకోవాలనిపించింది. వెంటనే సెల్ తీసుకుని అన్నకు ఫోన్ చేసింది. ఆమె అన్న వినోద్ 4-5 సిటీలలో జాబ్ చేసి చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు. వెళ్ళి సంవత్సరమైంది. పెద్ద ఇంజనీర్గా బాగా సంపాదిస్తున్నాడు. తమని రమ్మని చాలాసార్లు ఫోన్ చేశాడు కానీ వెళ్ళటానికి కుదరలేదు. అమ్మా నాన్నలను చూడటానికైనా ఈ సమ్మర్లో వెళ్ళాలని అనుకుంటుంది. ఫోన్ రింగ్ మొత్తం అయిపోయింది. వినోద్ ఫోన్ తీయలేదు. అమ్మ వాళ్ళకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్ లేదు. అన్నయ్య ఫోన్లో నుండే మాట్లాడతారు. ఒక ఫోన్ తీసుకోవచ్చు కదమ్మా అంటే, అదంతా మాకు తెలియదమ్మా, ఇక్కడ అంతా హిందీ కదా, అన్నయ్య ఉన్నాడుగా అంటుంది. ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే అన్నయ్యే. ఫోన్ ఎత్తగానే, రజనీ నేను వేరే చోట, మీటింగ్లో ఉన్నారా, సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను, ఉంటాను అంటూ హడావుడిగా పెట్టేశాడు. అయ్యో, అన్నయ్యతో మాట్లాడటానికి కూడా కుదరలేదే అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూల్కి తయారు చేయటానికి లేచింది. సాయంత్రమైంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టి పాలు ఇచ్చి టీవీ దగ్గర కూర్చుంది. రాత్రి 8 గంటలైంది. మాధవ వాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగ్ తీసుకుని, బాగున్నారా అత్తయ్య గారు, ఆరోగ్యం బాగుందా మామయ్య గారు అంది రజని, తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా. పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య నానమ్మ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు. అమ్మా నాన్న వచ్చినప్పుడు భార్య ఏ మూడ్లో ఎలా ఉంటుందో అని భయపడుతున్న మాధవ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్రూంలోకి వెళ్ళాడు. అత్తమామలకు వాళ్ళ రూమ్ చూపించి బాత్రూంలో గేజర్ ఆన్ చేసింది. అత్తయ్య గారు, మీరు మామయ్య గారు స్నానం చేసి రండి, ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అంది. అలాగేనమ్మా, మేము వస్తాంలే, నువ్వు వెళ్ళి పని చూసుకో అంది మాధవ తల్లి సీతమ్మ. అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేసి పడుకునేసరికి 11 అయింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంది. ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ నిద్ర కళ్ళతో వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్ర మొత్తంతా ఎగిరిపోయింది. ఆమె వెనకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయినా, బాగున్నారా మామయ్య గారు, అత్తయ్య గారు అంటూ వారిని పలకరించి, ముందు లోపలికి రండి, చలిగా ఉంది అని. ఏంటి అలాగే నిలబడిపోయావు రజని, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకి నాన్నగారికి కాఫీ కలిపి తీసుకురా త్వరగా అన్నాడు. రా అమ్మ, రండి నాన్న అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకొని పక్కన పెట్టి తలుపులు మూసి కిచెన్లోకి వెళ్ళింది. పెందలాడే లేచే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్ బెల్ మోతకు లేచి హాల్లోకి వచ్చారు. అందరి పలకరింపులు అయ్యేసరికి రజని అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది. వీళ్ళేంటి ఇంత సడన్గా వచ్చారు, మా అమ్మా నాన్న విషయం గురించి ఏమైనా మాట్లాడటానికి రజనీనే ఫోన్ చేసి పిలిపించి ఉంటుందా అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ. కానీ ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమైంది. మౌనంగా కాఫీ తాగుతున్న అత్తామామలను గమనించాడు. కొంచెం తేడాగా కనిపించారు అతనికి. ఇదివరకు ఉన్న సంతోషం, కళాకాంతి వాళ్ళ ముఖాల్లో కనిపించటం లేదు. అతనికన్నా ముందుగానే తల్లిదండ్రులను చూసిన మరు నిమిషంలోనే వాళ్ల ముఖాల్లో తేడాని గమనించేసింది రజని. ఎంతైనా కూతురు కదా వదినగారు, అంత దూరం నుండి మీ ఇద్దరే వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ. లేదు దినగారు, మాతో వినోద్ వచ్చాడు, వాడికి బెంగళూరులో ఏవో మీటింగులు ఉన్నాయట, వెళ్తున్నానన్నాడు. మేము వస్తాంరా అమ్మాయి దగ్గరికి అంటే తీసుకొచ్చాడు, మమ్మల్ని ఆటో ఎక్కించి వాడు ఎయిర్పోర్ట్కెళ్ళాడు అంది. అన్నయ్య వచ్చాడా, అయితే ఇక్కడికి రాడటన కోపంగా అంది రజని. లేదమ్మా, ఎల్లుండి వస్తాడు, ఆ రోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురుము అంది రజని తల్లి సావిత్రమ్మ. అదేంటమ్మా, అంత దూరం నుండి వచ్చి ఒక్క 10 రోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు, మళ్ళీ మీరు ఎప్పుడొస్తారో ఏమో, అదేం కుదరదు, అన్నయ్యను రాని నేను అడుగుతాను అంది. వద్దమ్మా, అడగొద్దు, అన్నయ్య తోడు లేకుండా మేము ఒక్కళ్ళము మళ్ళీ అంత దూరం వెళ్ళలేంగా, అందుకని వెళ్తాంలే అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి. మాధవ పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. అందరూ వెళ్ళిపోయాక
తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి కాసేపు మాట్లాడి వచ్చేసింది. ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడు తర్వాత కూడా వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకు కుదరలేదు. రాత్రి భోజనాలైన తర్వాత మాధవ పిల్లలు అత్తమామల గదిలోకి వెళ్ళారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళింది. తల్లి ఒక్కతే ఉంది. నాన్న ఏరమ్మా అంది. మీ అత్తయ్య గారి గదిలోకి వెళ్ళారమ్మా. అబ్బాయి పిల్లలు కూడా అక్కడే ఉన్నారుగా, మాట్లాడుతున్నారు. సరే నాన్న లేకపోయినా పర్వాలేదులే అనుకుని, అమ్మ నువ్వు నాన్న అలా ఉన్నారేంటి, ఉదయం నుండి ఈ విషయం అడగాలని ఎంత తపన పడ్డా మాట్లాడటానికి కుదరలేదు. ఏం జరిగిందమ్మా చెప్పవా అంది. కూతురు అలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలవిసేరా రోధిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి. తన కళ్ళ వెంట నీళ్లొచ్చేశాయి. కొంతసేపటికి, ఏం చెప్పను తల్లి, మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక. ఇప్పుడు ఇన్నాళ్లకి మీ వదినకి మేము మా మాటలు చేతలు నచ్చటం లేదు. ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లు వస్తారట, పార్టీలు జరుగుతాయట, వాళ్లల్లో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది. 6 నెలల క్రితం మమ్మల్ని ఓల్డేజ్ హోంలో చేర్పించారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఉందని ఎప్పటినుంచో అడుగుతుంటుంటే ఇప్పుడు వాడు పని మీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు. రేపు వెళ్ళేటప్పుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోంలో వదిలేసి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏం పాపం చేశామోనమ్మా, దేవుడు మా నుదుటన ఇలా రాశాడు. చూడమ్మా రజని, ఎంతో ఆశతో బిడ్డల్ని కని మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు. పెళ్లి చేసి వాళ్ళు పిల్లా పాపలతో ఆడుకుంటూ కొడుకు దగ్గరే కన్నుమూయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. కానీ కొడుకు పెళ్లి చేసి కొడుకుని కోడలి చేతికి అప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ వేదన ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది. వాళ్ళ దుఃఖాన్నెవరూ తీర్చలేరు. మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండవద్దు, మా ఇంటికి రావద్దు అంటే మేమే కాదు ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మీ అన్నలాగా డబ్బున్న వాళ్ళు వృద్ధాశ్రమాలలో పడేసిపోతున్నారు, డబ్బు లేని వాళ్ళు ముసలివాళ్ళని వాళ్ళ కర్మానికి రోడ్డు మీద వదిలేసిపోతున్నారు. పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలా పనిచేసుకుని బతికిడుస్తున్నారు. పని చేయగలిగే శక్తి లేని వాళ్ళు పనిచేయలేక తిండి లేక అడుక్కోవటానికి ముఖం చెల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా జరగటానికి కారణం ఏంటో తెలుసా తల్లి? కొంతమంది ఏమిటి, చాలామంది కోడళ్ళు అత్తమామలు కూడా తమ తల్లిదండ్రులు లాంటి వారే కదా అని అనుకోకపోవటమే. అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది. అక్కడ మేం బతికున్నామంటే ఉన్నాం అంతే. మా మనసులు ఎంత కుంగిపోతున్నాయో నీ అన్నా వదినలకి అక్కర్లేదు. మాకు ఈ శిక్ష ఎందుకు పడిందో తెలియదు, కానీ మేము అనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికీ రాకూడదమ్మా అంటూ మళ్ళీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగలించుకునే బోరుమంది ఆ తల్లి. తల్లి మాటలకు రజనీకి చెంప మీద చెల్లున చరిచినట్లనిపించింది అంత బాధలోను. ఊరుకోమ్మా ఊరుకో, అన్నయ్య అలా చేయటమేమిటి, వాడొచ్చాక నేను మాట్లాడతాను అంది ఏడుస్తూ. తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురైంది. దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ, మీ అత్తయ్య గారు వాళ్ళు రాత్రేనటగా వచ్చింది, వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమో కానీ నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది. నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు అంది. తల్లి మాటలకు గిల్టీగా ఫీల్ అయింది రజని. ఇంకా నయ్యం, తను అన్నతో కానీ తల్లితో కానీ మాట్లాడకపోవటమే మంచిదయ్యిందనుకుంది. అంతలో మాధవ పిలవటంతో, సరే పడుకోండమ్మా పొద్దుపోయింది అంటూ వెళ్ళిపోయింది. 3వ రోజు ఉదయం వినోద్ వచ్చాడు. అతని రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గటం గమనించింది. అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకు అలాగే జరిగిపోయింది. సాయంత్రం అందరూ టీ తాగటం అయ్యాక వినోద్ తల్లితో, అమ్మ ఇక బయలుదేరుదాం, 8 గంటలకి ట్రైన్ ఉంది అన్నాడు. అందరూ ఉన్న అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది. అంతలో మాధవ గొంతు సవరించుకుని, చూడు వినోద్, ఇక నుండి అత్తయ్య గారు మామయ్య గారు మా ఇంట్లో మా దగ్గరే ఉంటారు అన్నాడు. అతని మాటకి వినోద్ రజని అత్తమామలు విస్తుపోయి చూశారు. అది వాళ్ళకి ఊహించని పరిణామం. అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్.
ఇంకేం చెప్పకు, నీవు అక్కడకు తీసుకుని వెళ్ళినా హోంలోనే కదా వాళ్ళుండేది. ఎక్కడుంటే కూతురు దగ్గర ఉన్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి. ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు తెలీదు వినోద్. అమ్మా నాన్నలంటే మనం ఎప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం. పెద్దవారితో కలిసి ఉండాలి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం ఉంటాయి. ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి. ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నల్ని చేసినట్లే రేపు నీ కొడుకులు నిన్ను చేయరా? దూరంగా పెడితే పెద్దవాళ్ళు పడే బాధ నీకు అప్పుడే అర్థం కాదులే. నేనేమీ కోపంగా చెప్పడం లేదు వినోద్. వాళ్ళెక్కడుంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది, మాకు ఇంకో అమ్మా నాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇక నువ్వేం ఆలోచించక బయలుదేరు అన్నాడు. వినోద్ తలదించుకుని వెళ్ళిపోయాడు. మాధవ్ వైపు చూడటానికి ముఖం చెల్లలేదు రజనీకి. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్లటంతోనే మాధవ పాదాల మీద వాలిపోయింది రజని. ఏయ్, ఏంటిది లేలే అంటున్న అతనితో, ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేసి కూడా మీ మనసు అర్థం చేసుకోలేకపోయానండి. అత్తయ్య వాళ్ళ విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను, నన్ను క్షమించండి. మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మా నాన్నలకు ఆశ్రయం ఇచ్చారు, మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది ఏడుస్తూ. పిచ్చి రజని, నాకు మా అమ్మా నాన్న, మీ అమ్మా నాన్న వేరు కాదు. ఆ రోజు మీ అమ్మ నీతో చెప్పినప్పుడే మీ నాన్నగారు మాకు చెప్పారు. అప్పుడే అమ్మా నాన్న నేను ఇలా నిర్ణయించుకున్నాం. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు. ఏదో చిరాకులో మాట్లాడతావు కానీ నీ మనసు ఎలాంటిదో నాకు తెలియదా అన్నాడు. అతనికి తన పైగల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీల్ అయింది. హాల్లోకి వచ్చిన రజనీకి అత్తమామలు దేవతల్లాగా కనిపించారు. వెళ్ళి వాళ్ల పాదాలకి దండం పెట్టుకుంది. తరువాత తల్లికి తండ్రికి కూడా. ఇదేంటమ్మా ఇప్పుడెందుకు అని అడిగిన వాళ్ళకి, ఇవాళ పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలని ఈటీవీ శుభమస్తులో చెప్పారండి అంది. మా కోడలెంత బంగారం అని అత్తమామలు, కూతురెంత పద్ధతి కలదో అని తల్లిదండ్రులు మురిసిపోతుంటే గదిలో నుండి అది చూసిన మాధవ రజనీ తెలివికి నవ్వుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా, ఈ కథలో లాగానే చాలామంది తల్లిదండ్రులని పెద్దవాళ్ళైన తర్వాత తమ దగ్గరికి తీసుకువెళ్ళటానికి, తమతో ఉంచుకోవటానికి ఇష్టపడటం లేదు. పెద్దవాళ్ళు తమతో ఉంటే అడ్డమని కానీ లేకపోతే పల్లెటూరు వాళ్ళని నామోషిగా కానీ ఫీల్ అవుతున్నారు. అందువల్లనే వాళ్ళని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ప్రతి అత్త మామ కూడా కోడల్ని కూతురులాగా చూసుకుంటే, అలాగే ప్రతి కోడలు కూడా అత్తమామల్ని తమ తల్లిదండ్రులుగా భావిస్తే గనక ఇలాంటి సమస్యలు రావు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.